అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 14 అక్టోబర్ 2023 అండి. 14 అక్టోబర్ 2023 ఈరోజు శనివారం అనమాట. ఈరోజు ఏ రంకులు గెలుస్తాయి, అలాగే ఏ రంకులు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. అలాగే ఈరోజు అమావాస్య అండి. ఈరోజు మాక్సిమం నల్ల కాళ్ళు, నల్ల కళ్ళు, అలాగే నల్ల ముక్కు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయన్నమాట. సో దయచేసి అటువంటి రంగులు మీరు వంతుల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. కోడి నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కోడి నెమల రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కాకిచూపు లేని కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ కోడి నెమల్లో మెయిన్గా చూసుకున్నట్లయితే కుసు వచ్చేసరికి తెలుపు కుసు ఉంటారన్నమాట. కుసు తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచినటువంటి రంగులు కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగుల్ని కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులను చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లపొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్ని కూడా ఓటం పలడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్ని కూడా ఓటం పలడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా అధికంగా విజయ అవకాశాలు ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులు అనమాట. సో ఎర్ర పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. సో ఎర్ర పింగళ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని ఎర్ర పింగళాలను మాత్రం మనం ముసుగులకు, జోళ్ళకి ఉపయోగించగలమన్నమాట. అలాగే ఈ ఎర్ర పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉన్నట్టుగా చూసుకోండి. కుసు ఎరుపు ఉన్నటువంటి ఎర్ర పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. అటువంటి ఎర్ర పింగళాలకే చాలా మంచి విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచినటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచినటువంటి రంగుల్ని డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేత్వాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగుల్ని డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కనే ఉంటాయండి, ఓడిపోయే రంగులు కుడి పక్కన ఉంటాయన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగుల్ని కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఎక్కువగా డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకి రంగులు అండి. సో కోడిచూపు కాకి రంగులనే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కాకి రంగుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌడు పీకలు అనేవి ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడిచూపు కాకి రంగుల్లో గౌడు పీకలు అంటే పింగళా చూపు అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. పింగళా చూపు లేని కోడిచూపు కాకులను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసి నలుపు, అలాగే తోక చూసుకున్నట్లయితే బొంగ తెలుపుగా ఉండేటట్టుగా చూసుకోండి. సో అటువంటి కోడిచూపు కాకి రంగులను మాత్రం చాలా బాగా ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు కోడిచూపు డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి కాకులు, కాకి డ్యాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడిచూపు డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి కాకులు, కాకి డ్యాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే కుసి వచ్చేసరికి నలుపు ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పొలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమలి గౌళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పొలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్ని కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకు విజయం సాధించే అవకాశం చాలా అధికంగా ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే మీ యొక్క కోళ్ళు గెలుపునుండేట్టుగా, మీకు ఆపోజిట్ ఉన్నట్టు కోళ్ళు ఓటంలో ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో గెలిచే మరియు ఓడే రంగులు, అలాగే ముసుగు రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమలు అనమాట. ఎర్ర అబ్రాసుల్ని, ఎర్ర నెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఎర్ర అబ్రాసులు మరియు ఎర్ర నెమలు అనమాట. సో ఎర్ర అబ్రాసులకి మరియు ఎర్ర నెమలకి మ్యాక్సిమం కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. కోడి చూపు లేని ఎర్ర అబ్రాసులు కానీ, ఎర్ర నెమల్ని కానీ మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించడం ముఖ్యమైన అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, నల్లకట్ అబ్రాసులు, నెమలి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటమి పలనటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అండి. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అండి. సో ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. నెమళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఉందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పూల రంగులు అనమాట. సో నల్ల పూల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పూల రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడిచూపు లేని నల్ల పూలాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కుసి వచ్చేసరికి నలుపు ఉన్నట్టుగా చూసుకోండి. కుసి నలుపు ఉన్నటువంటి నల్ల పూలను మనకే చాలా బాగా ఉపయోగపడతాయండి ముసుగులకి, జోళ్ళకి. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యమైన ఓడిపోయే రంగులు అండి. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కోడి రంగులు, అలాగే కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లగట్టు రసంగులు అండి.
సో అన్ని కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్ని కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గెలిచే రంగులన్నింటిలో కూడా కుసి చూసుకున్నట్లయితే నలుపు అంటే నల్ల కుసి ఉన్నటువంటి కోళ్ళకైతే చాలా బాగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే తెల్ల కుసి, కుసి తెలుపు అనేది ఉండకుండా చూసుకోవాలండి, నల్ల కుసి మాత్రమే ఉండాలి. గెలిచే రంగులన్నింటిలో కూడా నల్ల కుసి ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పెంగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఈరోజు ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతవ రంగులండి. సో ఎర్రబొట్ల సీతవ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ పెంగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ, కోడి రంగులండి. సో ఇవన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటి రంగులు అనమాట. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలండి. సో అన్ని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినేమల రంగులండి. సో పసింగల కాకినేమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ డేగలు, పసింగల డేగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి రంగులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పొలాలు, కోడి చూపు కక్కెరలు అండి. సో అన్ని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలండి. సో అన్ని కూడా చూపులు గీసేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పొలాలు, నల్లకట్ రసంగులు, నలుపు మించిన డేగలండి. సో అన్ని కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట జాములు. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. పడమర నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 పనిచేస్తూ ఉంటాయండి. మొదటిది హస్తానక్షత్రం. హస్తానక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే ఈ నక్షత్రం అనేది ఉంటుంది. హస్తానక్షత్రంలో గెలిచే మరి ఏడు రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద నెమల రంగు ఓడిపోతుంది, నెమల మీద ఎర్రపొడి కోడి రంగు ఓడిపోతుంది, డేగ మీద పింగళ, నల్ల, మైలా అనే రంగులు దొడిపోతాయి, పసింగల కోడి మీద నెమలి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. హస్తానక్షత్రం ఈరోజు సాయంత్రం 4 వరకు మాత్రమే ఉంటుందండి. ఆ తర్వాత చిత్తానక్షత్రం పనిచేస్తూ ఉంటుంది. చిత్తానక్షత్రంలో గెలిచే మరి ఏడు రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డేగ రంగు ఓడిపోతుంది, నెమల మీద కాకి, కోడి, ఎర్రపొడ కోడి అనే రంగులు దొడిపోతాయి, ఎర్రపొడ కోడి మీద పిచ్చగౌడ రంగు ఓడిపోతుంది, కాకి మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. చిత్తానక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం 4 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రం ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాముడి నిట్ను కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.